వెల్కమ్ టు టేస్టీ ఫ్రూట్. ప్రతిరోజు స్కూల్కి కాలినడకన వెళ్తున్న కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడట, నాన్న, రోజు నువ్వు వెళ్లే కార్యాలయం దారిలో మా స్కూల్ కూడా ఉంది, నన్ను కూడా నీ కారులో తీసుకెళ్లొచ్చు కదా అని. అందుకు ఆ తండ్రి అన్నాడట, ఈ కారు, హోదా రెండూ శాశ్వతం కాదు, ఒకవేళ ఈ హోదా లేకుంటే మళ్లీ నువ్వు కాలినడకన వెళ్లలేవు అని అన్నాడట. ఆ తండ్రి ఎవరు కాదు, లాల్ బహదూర్ శాస్త్రి. అప్పుడు ఆయన మన దేశ ప్రధాని. ఇంకో సందర్భంలో 1965 పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయం, పాక్ సైనికుల చేతుల్లోకి వెళ్ళింది. అప్పుడు ఒక విలేకరి శాస్త్రి గారిని పాక్ అధ్యక్షుడు మరియు దాని మంత్రులు అందరూ సైనికులే ఉన్నారు, వారిని మీరు ఎలా ఎదుర్కొంటారని అడిగిన ప్రశ్నకు శాస్త్రి గారు ఇలా సమాధానమిచ్చారు, మేము మిలిటరీ దుస్తులు ధరించుకున్న నేను, మా రక్షణ మంత్రి పంచే లాల్చీ ధరించిన, ధైర్య సాహసాలు లేవంటే ఒప్పుకోం అని అన్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ శాస్త్రి నిజాయితీ నిబద్ధతలే కాకుండా ధైర్య సాహసాలు గల వ్యక్తి అని అర్థమవుతోంది. లాల్ బహదూర్ శాస్త్రి ఎంతమందికి తెలుసో అతనిచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్ అంతకన్నా ఎక్కువ మందికి తెలుసు. అది 1965 యుద్ధ సమయంలోనే జాతిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. ఎందుకంటే అప్పుడు భారత్ కరువుతో అల్లాడుతున్న సమయాన్ని యుద్ధం రావటం. ఆ మాటల ఉద్దేశం ఏంటంటే, మన దేశం బాగుండాలంటే సైనికులు కావాలి, మనం బాగుండాలంటే రైతులు కావాలని. శాస్త్రి జీవితాన్ని ఒకసారి గమనిస్తే 1904 అక్టోబర్2 కాశీ దగ్గరలోని మొఘల్ సరాయ్ గ్రామంలో జన్మించారు. 18 నెలల వయసులోనే తన తండ్రిని కోల్పోయినప్పటికీ ఉన్నత విద్యను తన తల్లి మేనమామ సహాయంతో పూర్తి చేశారు. శాస్త్రి అనేది కులం పేరు కాదు. తను 1921 కాశీ విద్యాపీఠం నుంచి తత్వశాస్త్రం పూర్తి చేసినందుకు గాను శాస్త్రి అనే పేరు చివరన ఉండిపోయింది. తన 16వ ఏటనే గాంధీజీ మాటలకు ఇన్స్పైర్ అయి సహాయ నిరాకరణలో పాల్గొని జైలుకు వెళ్లటం జరిగింది. 1925 లాలా లజపతిరాయ్ స్థాపించిన సర్వెంట్ ఆఫ్ సొసైటీ సంస్థలో చేరి దళితుల మనుగడకు కృషి చేయటంతో దేశ నేతల దృష్టిలో పడటం జరిగింది. అలా 1935 కాంగ్రెస్ శాసనసభకు హరిజనుల ప్రతినిధిగా ఎన్నుకోబడ్డారు. ఇక అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ హోంమంత్రిగా, కేంద్ర రైల్వే మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా నెహ్రూ హయాంలో పనిచేశారు. అప్పుడు అతన్ని హోమ్లెస్ హోమ్ మినిస్టర్ అని పిలిచేవారు, ఎందుకంటే అతనికి సొంత ఇల్లు లేకపోవటం. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 1956 జరిగిన ఒక ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయటం అతని నిబద్ధతకు ఒక కొలమానం. 1964 మే 27 నెహ్రూ మరణించిన తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి శ్వేత విప్లవం తీసుకొచ్చింది శాస్త్రిగారే. ఈ సమయంలోనే 1962 చైనా యుద్ధంలో ఓడిన భారత్ను తక్కువగా అంచనా వేసి 1964 ఆక్రమణను పాక్ ప్రారంభించింది. అలా అమెరికా ఇచ్చిన ఆయుధ సంపత్తితో విర్రవీగుతూ మన సైనికులు అప్రమత్తంగా లేని సమయంలో కంజర్కోట్ని ఆక్రమించి దానితో ఆగకుండా పాక్ సైన్యాలు ఢిల్లీ ఆక్రమణ దిశగా కదిలాయి. దీన్ని గమనించిన శాస్త్రి భారత సైన్యాన్ని, యుద్ధ ట్యాంకర్ను పూర్తి స్థాయిలో ముందుకు నడిపారు. అప్పుడు రెండు దేశాలు ఉపయోగించిన ఆయుధాలు 2వ ప్రపంచ యుద్ధం కన్నా ఎక్కువ అని రికార్డులు చెప్తున్నాయి. భారత్ పాక్ను యుద్ధంలో చావుదెబ్బ కొట్టడమే కాక పాక్ను లాహోర్కు 1 కిలోమీటర్ దూరం వరకు తరిమికొట్టాయి. ఆ సందర్భాన లాహోర్లోని విదేశీయులు వారి దేశాలకు వెళ్లాలంటే ఆ దేశాలు భారత్ను అనుమతి కోరే పరిస్థితి. యుద్ధం మధ్యలోనే అమెరికా లాంటి దేశాలు తెచ్చినా శాస్త్రి ఒప్పుకోలేదు. దాంతో ఐక్యరాజ్య సమితి ఆంక్షల మేరకు రష్యా తాష్కంటు ఒప్పందానికి సరే అన్నారు. దాని విషయమై తాష్కంటు వెళ్లిన శాస్త్రి చివరి రోజు పర్యటన సందర్భంగా గుండెపోటుతో మరణించారు. అయితే ఈ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఎందుకంటే శాస్త్రి శరీరం పూర్తిగా నీలిరంగులోకి మారటమే, అంతేకాక భారత ప్రభుత్వం శవపరీక్షలు కూడా నిర్వహించకపోవటం. అయితే ఇటీవల సమాచార హక్కు చట్టం ప్రకారం శాస్త్రి మరణం గురించి అడగ్గా భారత ప్రధాని కార్యాలయం దాన్ని తోసిపుచ్చింది. ఎందుకంటే శాస్త్రి మరణం వెనుక సిఐఏ అంటే అమెరికా గూఢచారి సంస్థ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉండటం, దాంతోపాటు అమెరికాతో మన సంబంధాలు పాడవుతాయనే కారణం వల్లనే. ఏమైనా తన 19 నెలల పదవీకాలంలో ఎన్నో గొప్ప విజయాలు అందించి విదేశాల్లో మరణించిన భారత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు నిలిచిపోయారు. ఈ కారణాల వల్లనే శాస్త్రిని లిటిల్ డైనమిక్ మ్యాన్ అంటారు. ఒక్కసారి శాస్త్రి గారిని స్మరించుకుంటూ జై జవాన్
జై కిసాన్. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ టేస్టీ ఫ్రూట్ ఛానల్.